సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హ్యా టీవీ. నేను మీ దినియాదు. నేనైతే బాదం పల్దానికి వచ్చేసిన కేపిహెచ్పిలా. ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నాకు తెలియదు, కానీ నేను మ్యాప్ పెట్టుకొని వచ్చేసిన. బాదం పాలు అంటే ఇప్పుడప్పుడు బాదం పాలు కాదు నాయన, వీళ్ళు 1972 నుంచి ఈ స్టోర్ పెట్టిరంట. కాకపోతే ఇక్కడ కాదు, వేరే దగ్గర పెట్టారు వాళ్ళు. అదే వాళ్ళ తాత నుంచి వాళ్ళ డాడీ నుంచి ఇప్పుడు అన్న వాళ్ళు ఇప్పుడు నడిపించారు. ఇప్పుడు ఎట్లుంటుంది బాదం పాలు అనేది టేస్ట్ చేసి నేను చెప్తా. చలో అంటే లోపల నేను ఒకసారి మీరు రాకముందు పోయి అంబియన్స్ అంతా చూసేసి వచ్చినాడు. నేను మస్తు అనిపించింది నాకు లోపల. అంటే ఆ థీమ్ ఏందన్నా అసలు అక్కడ పెట్టారు కదా అన్న? థీమ్ వచ్చేసి మా ఊరు అన్న. మీ ఊరు? మా ఊరు. ఓకే. మా ఊరు అన్ని దేవుళ్ళు అన్నది. ఇంటిది ఆ దేవుళ్ళని ఇంటిది నా షాప్ అంబియన్స్ కింద మార్చుకున్నాను నేను. ఒక్కసారి వెళ్దాం, ఒక్కసారి వెళ్ళి చూద్దాం పని. మా ఊరు దేవుడు అన్న. అవునన్న, మా ఊరు దేవుడు పాండురంగ స్వామి. ఓకే. ఇంటిది దాని కిందనే ఉన్నది పోర్ట్ అన్నది. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టింది పోర్ట్. ఇది బ్రిటిష్ వాళ్ళు. అవునన్న. అన్న దాని పక్కన ఉన్నది అమ్మవారి టెంపుల్ అన్న. శక్తిపటం అంటారు దీన్ని. దసరాలో తీస్తారు. దాని పక్కన ఉన్నది మసీద్ అన్న. ఊరికి పెద్ద మసీద్ అది. ఇది వచ్చేసి సెంటర్ లో ఉన్నది కోనేరు సెంటర్ అన్న. ఇది ఇది ఏదైతే అప్సరా బాదం మిల్క్ స్టార్ట్ అయిందో ఇదే సెంటర్ లో అన్న. ఇదే సెంటర్ ని మా గ్లాస్ మీద కూడా ఉంటుంది. ఇదే సెంటర్. ఇది వచ్చేసి మొహరానికి సంబంధించిన పీర్లు అన్న. ఇది వచ్చేసి మొత్తం బీచ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. ఫిషెస్ మచిలీపట్నం కి బీచ్ కి ఎంటర్ అయ్యేటప్పుడు ఆర్చ్ ఉంటుంది. సో ఇట్లానే ఉంటుందా ఫిషెస్? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. యాజ్ అది సాయిబాబా టెంపుల్ అన్న. సాయిబాబా టెంపుల్. ఇది వచ్చేసి మొత్తం సముద్రం అన్న. అంతే అన్న. అంటే కస్టమర్ ఏంటిది రాగానే అరే ఊరిని ఒకసారి గుర్తు చేసుకున్నాము అని ఒక ఫీల్ రావాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు మీకు హైదరాబాద్ లో, హైదరాబాద్ లో చాలా మంది వస్తారా? మీరు హైదరాబాద్ లోకల్ వాళ్ళకి చాలా మంది వస్తారన్న. అంటే బందర్ నుంచి బంధం పెట్టారంట కానీ వచ్చా ఉంటుంది సార్. వాళ్ళకి రాగానే అరే ఒక్కసారి ఊరు గుర్తుకు వచ్చింది. ఏంటిది అంటే కమ్యూనిటీస్ పరంగా అన్ని పెట్టాము. ఎవరి సమయం వాళ్ళది ఆహా అరే అరే అది గుర్తుకు వచ్చింది అని ఒక ఫీల్ తో పెట్టాను. సో యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేసారు? 1972 స్టార్ట్ చేసామన్న. మా తాతగారు యూసుఫ్ అలీ గారు స్టార్ట్ చేశారు. తర్వాత మా అమ్మ, ఏంటిది మా నాన్న, ఇప్పుడు నేను. మీ తాత, మీ డాడీ, తర్వాత మీరు, ఇప్పుడు మీరు ఇద్దరు బ్రదర్స్ కలిసి ఇక్కడ హైదరాబాద్ లో అయితే మా ఇద్దరు బ్రదర్స్ అయితే రన్ చేస్తున్నాం. సో అయితే ఇప్పుడు ఇది ఇది ఏందన్నా ఆర్చే? అదే అన్న, ఆర్చే కోనర్ సెంటర్ అన్న. మా షాప్ కోనర్ సెంటర్. అవునన్న, ఇది ఇక్కడే స్టార్ట్ చేసింది. స్టార్ట్అప్ అనే అప్సరా బాదం మిల్క్ స్టార్ట్అప్ అయింది ఈ సెంటర్ దగ్గర. ఓకే. అందుకనే మా గ్లాస్ మీద కూడా ఉంటుంది ఇది. సో అక్కడ స్టార్ట్ అయిందని చెప్పి మీరు మేడ్ ఇన్ మచిలీపట్నం అన్న. మచిలీపట్నం మచిలీపట్నానికి సంబంధించిన ఆర్చ్ దానిపైన ఇది ఉంటది. నెక్స్ట్ చూసి ఇక్కడ మా ఫాదర్ లోగో ఉంటది. మా ఫాదర్ లోగో ఉంటది అన్న. ఇది మా గ్లాస్ అన్న. అయితే అన్న, మీ షాప్ లో ఇప్పుడు అప్సరా బాదం పాలు, మీ బందర్, సారీ మర్చిపోయినా చూలే, మీ బందర్ అలీస్, బందర్ అలీస్ అన్న. అలీస్. ఓకే. అంటే మీ పేరు పెట్టుకున్నారు ఇంకా? అవునన్న. మీ బందర్ అలీస్ అప్సరా బాదం పాలు. అప్సరా బాదం.
మీ షాప్ లో థీమ్ అయితే మొత్తం చూసేసా, ఇది కూడా బాగుంది అన్న, మంచిగా ఫోటోలు దిగడానికి పెట్టాను, ఫోటో దిగడానికి పెట్టినా అన్న. చాలా మంది చాలా వరకు స్నాప్స్ ఏంటిది ఇన్స్టాగ్రామ్ లో ఏంటిది పెట్టుకుంటా ఉంటారు చాలా వరకు, ఇలా గ్లాస్ ఇలా పెట్టి ఇలా ఫోటో తీస్తూ ఉంటారు స్నాప్ పెట్టుకోవడానికే ఏంటిది అది. సో నెక్స్ట్ డైరెక్ట్ పోయి మీకు టేస్ట్ చేపిస్తాను, మస్తు ఉంటుంది. మీరు ఇటు వచ్చాను అయితే కూర కులిగా అన్ననే పోయిండు డైరెక్ట్, ఇప్పుడు మనకి ఆయననే చేసిస్తాడంట, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు బట్ ఆయననే చేసిస్తా అంటారు మనకి. అన్న మీరు డైలీ ఎన్ని లీటర్లు బాదం మిల్క్ పోతుంది అన్న? అన్న డైలీ వచ్చేసన్న మన దగ్గర 150 to 200 లీటర్స్ పోతుంది. 150 to 200 లీటర్స్? అవునండి. అంటే ఎన్ని గ్లాసులు అయితే 150 to 200 అవుతాయన్నా? ఒక పర్ డే వచ్చేసి 700 అలా అవుతుంది, వీకెండ్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ, వీకెండ్ వచ్చేసి 1000 దానిపైన. ఓకే. సో అన్న రష్ అయితే మస్తు ఉంది అన్న, అందుకనే అన్న కౌంటర్ దగ్గర నుంచి కూడా తీసుకొచ్చేసాము అన్న, ఇటు పక్కకు వచ్చి కౌంటర్ దగ్గర అన్న నిల్చుంటా సార్, అన్నకి అసలు ఈ రామే లేదు. ఏమేమి ఇస్తారన్న ఇంట్లో? అవునన్నా ఫస్ట్ ఏంటిది ఐస్ క్రీమ్ వేస్తాం అన్న ఇక్కడ, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటారన్న అది వేస్తామన్నా, దాని తర్వాత బాదం మిల్క్ ఫిల్ చేస్తాం, ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గ్లాస్ లో తీసుకుని అది మిక్స్ చేసి మళ్ళీ ఇగోండి గ్లాస్ లో ఇవ్వాలి టాపింగ్. ఏదైతే ఏంటిది మీరు ఫస్ట్ తాగుతున్నప్పుడు ఇప్పుడు తాగల్లా తినాలా ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. ఫస్ట్గా నువ్వు సిప్ ఏంటి చెప్తా, ఫస్ట్ ఏమొచ్చింది బాదం దళిన కోవా, ఫస్ట్ ఏంటిది కోవా, ఆ బాదం మిల్క్ ఆ మధ్యలో ఫ్లేక్స్, ఏదైతే ఆ మిల్క్ మధ్యలో ఏంటిది ఆ మిల్క్ వెళ్ళి ఆ తర్వాత బాదం ఫ్లేక్స్ నవ్వులుతూ ఉంటే ఆ మధ్యన కలిసిన దాని తర్వాత కలిసిన కోవా ఒక మంచి ఫ్లేవర్ వచ్చింది. అంటే టేస్ట్ ఎట్లా రావాలో కూడా దాని రెసిపీ మీరు ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టి స్టెప్ బై స్టెప్ చేశారనమాట. ఇంత కాన్సన్ట్రేట్ చేసాము కాబట్టి సక్సెస్ చూస్తున్నాం అన్న, వాళ్ళందరూ ఇంటిది మాకు ఇస్తున్నారండి, ఆదరణ ఇస్తున్నారండి, కంటెంట్ ఉందనే కదా. అంతే కరెక్ట్ అన్న, కంటెంట్ కట్అవుట్ కాదు బ్రో, కంటెంట్ ఉండాలంటారు అంతేగా. అంతేగా అన్న, ఓన్లీ కోవా బాదం పాలు, కోవా బాదం పాలు అన్న అంతే. బాదం బాదం మాత్రం మంచిగా సన్న కట్ చేసేసి మిషన్ ఉండదు అన్న, సపరేట్ మిషన్ కటింగ్, మిషన్ కటింగ్ అర్థమైంది, మనమే మనతో రెడీ అవుతుంది కటింగ్ ముందు కావు. సో అయితే ప్రస్తుతానికి మాత్రం మీరు నడిపిస్తున్నారు అయితే. సో అదే అన్న ఇందాక అడిగినా కదా నేను, ఇది దేనికి వచ్చిందన్న అవార్డు? ఇది అన్న హైదరాబాద్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు అన్న, హైదరాబాద్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు. అవునండి, ఓకే. మా లెగసీ అండ్ మా రెసిపీకి ఇచ్చిన 40 years నుంచి మెయింటైన్ చేసిన రెసిపీకి మా లెగసీకి ఇచ్చిన అవార్డు అనేది. సో మరి ఇప్పుడు ఓన్లీ ఇక్కడికి వచ్చేనా స్విగ్గీ జొమాటో కూడా ఉందా? స్విగ్గీ జొమాటో కూడా ఉందా? స్విగ్గీలో కూడా అవైలబుల్ ఉంటాం మేము, జొమాటోలో కూడా అవైలబుల్ ఉంటాం. ఎనీ టైం, ఎనీ టైం 12 hours, ఎనీ టైం ఉందా? 12 hours ఎనీ టైమ్ అవైలబుల్ లోనే ఉంటాం. సో టైమింగ్స్ ఏందన్న మీ టైమింగ్? మార్నింగ్ 11 అన్న, మార్నింగ్ 11 లైట్ 11 దాకా ఉంటాం. మార్నింగ్ 11 టు నైట్ 11, నైట్ 11. ఓకే. సో మరి అంబియన్స్ అయితే చాలా బాగుంది, మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అన్న మరి మీకు? అలాగే ఉంటుంది అన్న, పిండి పిండి కొద్ది రొట్టె అన్నట్టు పిండిది అది కూడా అంతే అన్న. తినాలా తాగాలని అడిగినా అది తినుకుంటా, తింటూ తాగాల, తింటూ ఆ మధ్యలో వేసిన బాదం ప్లేస్ నవ్వులుతూ ఆ మధ్యలో ఉన్న బాదం మీద తాగుతూ ఎంజాయ్ చేస్తూ తాగా కావాలంటే ఎవ్రీ కస్టమర్ ని చూడండి, ఆ సార్ని చూడండి. నా సార్ని అడుగుదామా సార్? ఎలా అడుగుదాం సార్? మీ పేరు? నా పేరు వెంకటనారాయణ. ఎక్కడ నుంచి వచ్చారు సార్? మీరు? నేను కుక్కట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర. ఓకే, ఎట్లుందా నా టేస్ట్ మరి ఇప్పుడు? బాగుందండి. బాగుందా? రెగ్యులర్ కస్టమర్ సార్? నేను రెగ్యులర్ వస్తా ఉంటా, పార్సల్ కూడా తీసుకెళ్తా ఉంటా. పార్సల్ కూడా తీసుకోవాలి. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? నేను దాదాపు 6 months నుంచి వస్తున్నాను. 6 months నుంచి? ఎప్పుడైనా ఇక్కడ పని ఉన్నప్పుడల్లా వచ్చినప్పుడల్లా తీసుకెళ్తాం. సిహెచ్ ఉంది ఇక్కడ దానిలో, అందులో వర్క్ చేస్తున్నాం. సిహెచ్ ఉంది సిక్స్త్ మంజీరా ట్రినిటీలో. ఓకే, వచ్చినప్పుడు బాగుంది టేస్ట్.
రేటింగ్ ఎంత అంటావు మరి? రేటింగ్ ఆఫ్ టాప్ ఎంత? 55 10 10 10 కి 10 బాగుంది. 10 కి 10 అన్ననైతే 10 కి 10 రేటింగ్ ఇచ్చేసిండు. బాదం పాలు మంచిదండి ఎండాకాలం. ఎండాకాలం వింటారు కదా, ఎండాకాలంలో బాదం పాలు తాగితే ఎనర్జీ వచ్చిన ఎనర్జీ వచ్చింది కదా. ఈ జుమాటా వాళ్ళు కానీ ఎవరైనా బాదం పాలు తాగితే తక్షణ ఎనర్జీ వచ్చింది ఇది. అందుకని ఇది అవుతాం అనమాట. థ్యాంక్ యూ సార్. సిక్స్ మంత్స్ నుంచి వస్తా అంటున్నారు ఇంటిది. ఆ సిక్స్ మంత్స్ నుంచి మా దగ్గర టేస్ట్ తగ్గడం కానీ టేస్ట్ అప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా అట్టా ఏమైనా ఏమైనా తగ్గించడం కానీ బాదం పేయడం తగ్గలేదు. బాగుంది, అంత ఓకే, ఏం తగ్గదు, మంచిగా ఉండదు. చూసినావు కానా మా మీ వ్యూవర్స్ కూడా ఇదే చెప్పు, మా దగ్గర ఏంటిది వేసే చెయ్యే కానీ ఏంటిది కస్టమర్స్ వస్తున్నారని తగ్గించే చెయ్యలేదు. అయితే సిక్స్ మంత్స్ నుంచి వస్తుండ అన్న టేస్ట్ అసలు ఇంత కూడా చేంజ్ లేదని చెప్పేసి ప్రూవ్ చేసేసిండి. ఇడ ఇంకా చాలా మంది కస్టమర్స్ వస్తూనే ఉంటారు రెగ్యులర్. ఇప్పుడు ఎండ తగ్గింది, నేను సాయంత్రం కూడా వచ్చిన మధ్యాహ్నం ఎండ కొడుతుంది, మధ్యాహ్నం బయటకి వెళ్ళాలని చెప్పి మధ్యాహ్నం ఎందుకు బయటకు వెళ్ళాలి, నేను సాయంత్రం వచ్చిన. సాయంత్రం కూడా ఇంత మంది ఉన్నారంటే మధ్యాహ్నం ఎండ కొట్టేటప్పుడు ఇంకెంత మంది ఉంటారో చూసుకో. అవునవును, సాయంత్రమే చాలా మంది అవుతారు. సాయంత్రం చాలా మంది, ఎందుకంటే సాయంత్రం అన్న కొద్దిగా చిల్లబడిపోద్ది, అందరు బయటకు వచ్చి తాగుదాం అనే ఒక ఇస్తే వస్తా ఉంటారు. సో మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే టైం చూసుకోరి, ఇంత రష్ ఉన్న టైంలో వచ్చినా కానీ మీకు అన్న. నా నెక్స్ట్ ఏంటంటే అప్సరా బాదం మిల్క్ అనేవి చాలా ఫేక్స్ ఉన్నాయి. ఈ లోగో ఇది, ఈ గ్లాస్ మీద లోగో, మా షాప్ పైన లోగో ఉంటుంది, అది చూసుకోండి. మా షాప్ పైన కూడా లోగో ఉంటుంది. అంటే వేరే ఫేక్స్ చెట్టు పేరు చెప్పి కాయలు మేవి చాలా ఉన్నాయన్న. ఇంటిది చెట్టు మేమైతే ఇంటిది మా పేరు చెప్పుకుందాం మేము వాళ్ళు చాలా మంది ఉన్నాం. అది సార్ చెప్పినట్టు సార్ అసలు ఇవాళ ఎంత పాజిటివ్ ఎనర్జీ ఇచ్చానండి కస్టమర్స్. ఇంటిది అలా చెప్పినప్పుడు మొత్తం మేము చేసిన వర్క్ మొత్తం మర్చిపోతామన్న, చాలు అని అనిపించింది. అవే మాకు బూస్టింగ్. అదన్నా ఈ లోగో గుర్తెచ్చుకోండి అన్న, గుర్తెట్టుకోండి. మా టీషర్ట్స్ పైన కూడా ఉంటుంది, మా షాప్ మీద కూడా ఉంటుంది. ఇది మా బయట స్కానర్ కూడా పెట్టి ఉంటాం, ఆ స్కాన్ చేస్తే మా ట్రేడ్ మార్క్ డీటెయిల్స్ మాకు సంబంధించిన అన్ని వచ్చేస్తాయి. సో చెప్పింది కదా అన్న, ఇప్పుడు లోగో చూసుకోండి, లోగో చూడండి, అప్సరా బాదం మిల్క్ అని ఉంటుంది. బాస్ పలే కడ్డి మారో, సో లోగో చూసిరు కదా, పలే కడ్డి మారో. అప్సరా బాదం మిల్క్ అన్న, లొకేషన్ కూడా మీరే చెప్పేసండి అన్న. ఇక్కడ అప్సరా బాదం మిల్క్ సిన్స్ 1972 KPHB థర్డ్ ఫేస్ ఈ సేవాలయ సైడ్ రహీం పలావ్. రహీం పలావ్ పక్కనే ఉంటుంది. ఆడ పలావ్ తినాలి, ఆడ పలావ్ తినాలి, ఇక్కడ బాదం పాలు తాగాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఇంత మంచి బాదం పాలు తాగించినందుకు. ఓకే అన్న, మీ వ్యూవర్స్ కూడా చెప్పండి కంపల్సరీ. పక్క పక్క చెప్తా, చూస్తే వాళ్ళందరూ ఈ కేపీహెచ్బికి వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం బాదం పాలు తాగుండి మర్చిపో, వచ్చినప్పుడు కాదు ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. మీరు పక్క ఎంత దూరం ఉన్నా కానీ ఈ దానికి అయితే పక్క అవసరం ఇక్కడికి. నాకైతే మొత్తం అనిపిస్తుంది. సో అయితే చూసిరు కదా ఇవాళ నేను బాదం పాలు దానికి కేపీహెచ్బికి వచ్చేసిన, నాకు మస్తు అనిపించింది. మీరు కూడా వచ్చి ఒకసారి ఇక్కడ ట్రై చేయండి, నెక్స్ట్ టైం పక్క ఇక్కడికి వస్తారు. దిన్యాదవ్ సైనింగ్ ఆఫ్.